దిల్రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. యా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. దర్శకుడు కరెక్ట్ ఒక 14 ఇయర్స్ బ్యాక్ మామూలు బట్టలతో మామూలు చెప్పులతో నా దిల్ సినిమాకి వర్క్ చేశాడు. అంటే ఒక నార్మల్ కుర్రాడు. ఎక్కడో నాకు ఫైర్ కనిపిస్తుంది, ఎక్కడో ట్రావెల్ అవుతున్నాము నాతో. ఒక బ్రదర్ లాగా ట్రావెల్ అయ్యాడు. సడన్గా ఒక మాంటేజ్ చెప్పాడు, అదే ఆర్యా సినిమాలో, అదొక సెన్సేషన్. సో మా ముగ్గురికి ఆర్యా అనే సినిమా ఒక లైఫ్. మేము ఎంత ఎదిగినా, ఎంత టాప్ పొజిషన్లోకి వెళ్ళినా, ఎక్కడైతే మొదలు పెట్టామో, మొదటి అడుగులు వేసామో, అవి ఎప్పటికీ తీపి గుర్తులే. మా ముగ్గురికి అవే తీపి గుర్తులు. సో మళ్ళీ ఈరోజు ఈ దర్శకుడు ఆడియో ఫంక్షన్లో మేము ముగ్గురమే నిలబడడం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ దర్శకుడు, ఈ సినిమా ట్రైలర్లు చూస్తున్నా, అన్నీ చూస్తున్నా, నాకు సుకుమారే కనిపిస్తున్నాడు. అంటే సుకుమార్ అనేటోడు ఒక దర్శకుడికి పిచ్చోడు. ఎంత పిచ్చోడు అంటే ఏదైనా చేస్తాడు దానికోసం. అంటే నవరసాలు సినిమాలో ఎలా ఉంటాయో ఆ బాడీలో అలాంటి నవరసాలు ఉంటాయి. కోపము, ప్రేమ అన్నీ, అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. ఆ రెండింటిని దగ్గర నుంచి చూసిన వ్యక్తి నేను ఒక్కనే. వాళ్ళ ఫ్యామిలీ తర్వాత నేనే చూశానేమో. ఎంత అంటే మాకు ఆర్యా సినిమా అప్పుడు నాకు అలాంటిదే. నేను ఎక్కువ మనుషుల్ని నాకు క్లోజ్ అవుతున్న కొద్ది నాది లవ్ ఎక్కువ పెరుగుద్ది. ఒకసారి వాటర్లో పడిపోతుంటే బన్నీ సేవ్ చేస్తుంటే వదిలే అని బయట నుంచి అరుస్తున్నాను. అంత కోపంతో కూడిన ప్రేమ అన్నట్టు. సో ఆర్యా సినిమా అయిపోయింది. ఆల్మోస్ట్ రిలీజ్కి వారం రోజులు ముందు ఒక మాంటేజ్ తీయాలి. ఏదైతే నాకు ఫస్ట్ మాంటేజ్ చెప్పాడో అదే మాంటేజ్. ఆ మాంటేజ్ ఇంకా షూటింగ్ లేదు, ఏం లేదు, ఇప్పటికే ఎక్కువైంది, సినిమా రిలీజ్ ఉందని ఇవ్వాల. సడన్గా వచ్చి ఒక డోర్ వేసేసి నా కాళ్ళ మీద పడిపోయాడు. పట్టేసి, మీరు డే నాకు రేపు షూటింగ్కి ఇస్తారా ఇవ్వరా, లేకుంటే నేను వదలను అంటాడు. సరేవే బాబు, వెళ్ళి చేసుకో. సో అంటే ఒక సినిమాని అంత లవ్ చేయడం, అది ప్రేమతోనే ఏది చేసినా. సో ఈ సినిమా టీజర్ కానీ ట్రైలర్స్ కానీ చూస్తుంటే ఆ ప్యాకప్ అని లేచిపోయే యాటిట్యూడ్ కానీ అన్నీ సుకుమారే. సో తన బాడీలో ఉన్న ప్రతి ఒక్కటి ఈ సినిమాలో కనిపిస్తుంది రేపు ప్రేక్షకులకి 100%. అంటే ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదా ఒక సాంగ్, ఆ సాంగ్ నాకు వినిపించాడు ఫస్ట్. వినిపించగానే, సుక్కు ఇది ఎవరో పాడడం ఎందుకయ్యా, నువ్వే పాడు, ఎందుకంటే నీదే కదా సాంగ్, నువ్వు పాడితేనే కరెక్ట్ అని చెప్పి ఈరోజు ఆ సాంగ్ నాతోనే రిలీజ్ చేయించాడు. సో సుక్కు, ఆల్ ది బెస్ట్. కుమారి 21F ఒక ప్రొడ్యూసర్గా నువ్వు టర్న్ అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ని కానీ ప్రొడ్యూసర్గా చేసి కుమారి 21F సక్సెస్ కొట్టావు. ఈ దర్శకుడు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళావు. సో మీ బ్రదర్ సన్ అశోక్, సుక్కు వాళ్ళ అనే సన్, ఇంకొక బ్రదర్ ప్రొడ్యూసర్, ఒక స్నేహితుడేమో డైరెక్టర్, ఇలా అందరు టీమ్గా చేస్తున్నందుకు మీ హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.